प्रदेश राष्ट्र भारतीय किसान संघ आंध्र प्रदेश राष्ट्र महिला प्रमुख अमरावती परिरक्षण समिति दी बेस अमरावती राजधानी उराड़ता इन मन अंदर सामवेश इन रोज महिला मरी नलब आर नलब रोज महिला इबंध पड़ती प्रत्यक्ष चूड़ी अकांक्षे अंदर इला संघ संघ तरफ पेवीं पीलने वे राव जी उद्यम में पागन सहकार अंदा महिला ग्रामीण महिला सिद्धवाना मन संघटित मन रैतल की मन साटि रैतने कष्टा अरकमा खचिंग मन संघटे खचिंग इधर साधिगल जय अमरावती नागेंद्रनाथ गो फोन माटे मा गुरुगारा स्वतंत्र साहसगार चाल लेट स्पंदर बाधनी आये दृष्टि की नीसकेंटे वे गुजार ढील मन राष्ट्र प्रभुत्म तरफ प्रत्येक प्रतिनिधि ढील की मो राजधानी हईदराबाद पड़ते प्रधानमंत्री चर्च जो अट्लाकोच अमरावती की मो ढील की मो राजधानी का केटाइन बहुत इधना बीजेपी संप्रदी अटे बीजेपी वाली ब्रह्म अवकाश ब्रह्मी स्वाधीन सर वाला ब्रह्म अवकाश अवकाशा वाड़को आंध्र राष्ट्र अन्नी विधाल इधर नेलूर जिला तरफ नीचे इकड़ व्यक्तिगत ये रकम आईना गाँव उद्यम मुझे नड़वटा की मी अंदर तो कल नड़वटा की मुंटा सरसिद्ध नमस्कार अमरावती राजधानी तरीके ढेली प्रधानमंत्री कार्यलयानिकि तप्पुडु समाचारान्नि अंदजेसिनट्टुगा रात्रि टीवी चैनल्स लो ఇక్కడ సత్యమే జరగట్లేదని కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా స్పందన లేదని 29 గ్రామాల్లో 3 గ్రామాల వారే మండలం వెలగపొడి గుంటూరులోనే ఆందోళన చేస్తున్నారని మిగతా 26 గ్రామాల వారు ఆందోళన చేయట్లేదని హిందూపూర్లో రాజధాని తరలింపుని వ్యతిరేకిస్తున్న శాసనసభ్యుడు బాలకృష్ణనే ప్రజలు అడ్డుకున్నారని విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్న టీడీపీ శాసనసభ్యుల్ని విశాఖపట్నంలో అక్కడ ప్రజలు టీడీపీ కార్యాలయాన్ని చుట్టుముట్టారని ఒక తప్పుడు సమాచారాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి చెప్పినట్టుగా రాత్రి తెలిసింది. నేను నిన్న కిరణ్తో కలిసి ఆశా కిరణ్తో కలిసి आत्मस्थैर्य चूसी अपूर्व आश्चर्य ना सर मैं उद्यम को चाल सतोष कल आंध्र प्रदेश चरत्र इंत सुदीर्घ्यम को पैस्थि क ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి చట్టాలన్నా శాసనసభలన్నా కోర్టులన్నా లెక్కలేని తనం చాలా స్పష్టంగా కనిపిస్తాము. ఒక పక్కన హైకోర్టు ఇక్కడ నుండి ఒక కాగితం గాని ఒక కుర్చీ గాని ఏది తీసుకెళ్ళకూడదు మా అనుమతి లేకుండా అని స్పష్టంగా తీర్పు చెప్పిన కొన్ని కార్యాలయాలని కర్నూలుకు మారుస్తూ జీవో ఇచ్చారంటే మరి పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి.
బలపడుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రజానికి కూడా ఇలాగే ఉంటే వాళ్ళ మాదిరి నిజమే పరిస్థితి ఉంది. ఎందుకంటే కేంద్రం నుంచి ఇంతవరకు ఎటువంటి పరిశీలకులు వచ్చినటువంటి దాఖలాలు మరి వాళ్ళ మాదిరి నిజమే పరిస్థితి ఉంది. అందుకని రైతులుగా రైతు సంఘాలుగా మీరు వచ్చిన వాళ్ళు ఏ జిల్లాలకు ఆ జిల్లాలో రైతుల్ని ఇతర వర్గాల్ని సమీకరించి వాళ్ళ వాదన సరైంది కాదు ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పని సరైంది కాదని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమిస్తే తప్పితే కేంద్రం కూడా వినేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నేనుగా ఈ ఉద్యమంలో భాగస్వామిగా పనిచేస్తున్నటువంటి నేను మీ అందరినీ అభ్యర్థించేది ఏంటంటే ఇక్కడ నుండి వెళ్ళిపోయిన మీరు ప్రతి జిల్లాలో ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ప్రతి జిల్లా నుండి రోజు అమరావతి ప్రాంతంలో ఆందోళన చేస్తున్నటువంటి మహిళలకి రైతులకి అందరికీ సంఘీభావం తెలుపుతూ జట్లు జట్లుగా గుంపులు గుంపులుగా వచ్చి మీరు రోజు ఏదో కార్యక్రమంగా చేస్తే వాళ్ళ నోరు మూయించినట్టు అవుతుంది, ప్రపంచానికి తెలిసినట్టు అవుతుంది. కాబట్టి మీరు ఆ పని చేస్తారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. రాజకీయ అతీతంగా రైతు నాయకత్వం రైతులు చేస్తున్న ఉద్యమానికి సామాజిక కార్యకర్త గారు నా సపోర్ట్. అయితే గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ రైతులకు సంబంధించిన ప్రతి సందర్భంలోనూ ఇట్లాంటి సమస్య మనకి ఎప్పుడూ ఉత్పన్నం అవుతానే ఉంది. ఆ సమస్యకు వ్యతిరేకంగా మనం చేసిన బలమైన పోరాటాల వల్ల 2013 భూసేకరణ చట్టం లాంటివో లేకపోతే రైతులకు సంబంధించి అనేక మేలైన చట్టాలు వస్తాం జరుగుతుంది. అమరావతి విషయంలో కూడా రాజకీయ అతీతంగా ఏ రాజకీయ పార్టీకి తొక్కగా కాకుండా రైతులు అక్కడ రైతులు చేస్తున్న ఉద్యమానికి రైతు నాయకత్వంలో ఎర్నే నాగేంద్ర గారు లాంటి వారి నాయకత్వంలోను సోమనాథ్ దేశరావు గారి నాయకత్వంలో రైతులందరూ కలిసి బలంగా ముందుకెళ్తే తప్పనిసరిగా మనం విజయవంతం అవుతామని అటు అనంతపూర్ నుంచి ఇటు శ్రీకాకుళం నుంచి కూడా ఒక యాత్రగా కానీ లేకపోతే ఒక ముందుకెళ్దామని కోరుకుంటూ సభనే అలంకరించిన పెద్దలకి అలాగే వివిధ జిల్లాల నుంచి చేసిన రైతులకు నా నమస్కారాలు. మరి అందరూ పెద్దలు చెప్పారు అయితే నాది మొదటి నుంచి కూడా ఒక ప్రణాళికగా వాళ్ళు చేస్తున్నారు. మరి దానికి అనుగుణంగా మనం కూడా ఎదుర్కొనడానికి ఒక సామాజిక వర్గం అని చెప్పి చెబుతున్నారు. మరి వాస్తవం అయితే అది కాదు. అయితే వాళ్ళు ఇప్పుడు ఇందాక వాళ్ళ ఓట్లు వేసిన వాళ్ళంతా కూడా ఆ సాక్షి టీవీ ఆ టీవీ నేను చూస్తాను, మనం ఈ టీవీలో అది చూడటం. అందుకని నా చిన్న సూచన ఏంటంటే అమరావతి పరిరక్షణ వారికి ఆయా గ్రామాల్లో మరి నాకు అక్కడ చదువుకున్నారు కాబట్టి కొంత నాకు తెలుసు ఆయా గ్రామాల్లో అన్ని కులాలు ఉన్నాయి, వారిని వారి బంధువులు జిల్లాలో మిగిలిన చాట్లకు వచ్చి వాళ్ళని కూడా చైతన్యం చేయమని కోరుతున్నాం. ఎందుకంటే మన పరిరక్షణ కమిటీ అది చేయాలి. మేము ఎందుకంటే ఎంటున్నాం ఆ వేరే వస్తే అరగదు 1 కోటి 2 కోట్లు లేదా కమ్మారు కానీ మరి వాస్తవంగా తీసుకుంటే పురగల్లు కానీ మరి నవలూరు కానీ ఎర్రబాలి కానీ ఇట్లా అనేకం అనేక సామాజిక వర్గాలు మనం బయట తిరుగుతుంటాం కానీ తెలుసు అది కింద స్థాయిలోకి వెళ్ళేట్టుగా చూడాలి అది ఒకటి. అట్లాగే రెండోది రైతులకు నిజమే రైతుల రంగానే కొంతమందికి తెలిసి రైతులేను రాదు. మరి ఇందాక గురువు గారు సోమనాథ సార్ గారు చెప్పారు చిన్న రైతులు మాకు ఎస్సీలు ఉన్నారు ముస్లింలు ఉన్నారు బీసీలు ఉన్నారు వాళ్ళు వచ్చి మా ప్రాంతంలో అక్కడ ఉన్న 50 సెంట్ ఎకరం అమ్ముకుని మా ప్రాంతానికి వచ్చి 2 ఎకరాలు 3 ఎకరాలు తెలాల దగ్గర కొనుక్కుండకూడదు కానీ అంత నిశ్చితంగా పరిశీలించి చెప్పరు. కానీ జనం ఏం చెప్తారంటే ఏదో ఒక వర్గం ఒక వర్గం అంటారు. కాబట్టి అది కూడా ఆలోచించండి. దానికి సంబంధించి మరి మనం ఒక కరపత్రం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న దళితులు కానీ బీసీలు కానీ ముస్లింలు కానీ మిగిలిన సామాజిక వర్గాలు అయ్యా ఇట్లా ఇట్లా ఇది పెద్ద ఎత్తున మా మిమ్మల్ని అందరినీ మాయం చేస్తున్నారని ఒక కరపత్రం ద్వారా తెలియజేయాలి. అట్లాగే అక్కడ రాజధాని ఏర్పడితే ఏదో అక్కడ వాళ్ళకు కాదు ఇందాక మరి మన చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి ఉపయోగం ఈ అభివృద్ధి జరిగితే మరి 13 జిల్లాలకు కూడా మధ్యలో ఉంటుంది అది కూడా అటు సాధ్యమవుతుంది. పెద్దలు ఆలోచించి దానికి ఒక మనం లీగల్ గా ఎట్లాగో ఇది కూడా ప్రజలకు తెలియజేయాలి కరపత్రాల ద్వారా తెలియజేస్తే బాగుంటుంది.
అట్లాగే మరి నాగేంద్రనాథ్ గారు గాని సోమంతేశ్వరరావు గారు పెద్దలు ఆలోచించి చక్కటి కల్పత్రం ఒకటి చేసి వాళ్ళకి మనం అన్ని సక్సెస్ మనం కింద స్థాయిలోకి వెళితే ఉద్యమం ఎందుకంటే చూసాం ఈ ఉద్యమం చూస్తుంటే ఒకసారి ఏడుపు వస్తుంది మహిళలు చాలా ఉంటే పరిగెత్తుంటే నిజంగా ఏడుపు మరి మన మొగాళ్ళకి సిగ్గులేదు మరి వాళ్ళు నిజంగా వేశారే టీవీ దగ్గర మరి పోలీసులు అనుకుంటారు మరి స్వతంత్రం కోసం మరి ఆ రోజు పోరాడమంటే మేము చూడలా కానీ మొన్న చూశాం కాబట్టి మనం కూడా ప్రజల్లో టీవీ దగ్గర మరి వాస్తవంగా మహిళలు ముందుకు వస్తున్నారు సంతోషం మరి తెనాలలో కానీ ఇందాక ఒంగోలు జిల్లా ఒంగోలులో కానీ 4000 5000 మంది ర్యాలీకి వస్తున్నారు మనం కొంచెం చొరవ చూపించి మరి ముఖ్యంగా అమరావతి పరిరక్షణ కమిటీ వాళ్ళు ఆ గ్రామాల్లో ఉన్న వారు వారి బంధువుల దగ్గరికి మాత్రం మిగిలిన మరి వర్గాలను అందరినీ పంపి అయ్యా ఇది కాదు మా సమస్య కూడా అని చెప్పి చెప్పాలని ప్రత్యేకంగా వాళ్ళు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ యొక్క కమిటీకి కృతజ్ఞతలు తెలియజేసుకుని ముగిస్తాను.